రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా దానిమ్మ పంటను ఏ విధంగా సాగు చేయాలన్న విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా దానిమ్మ పంట గురించి మనందరికీ తెలిసిన విషయమే, దానిమ్మ ఇటీవలి కాలంలో దాదాపు 150 నుంచి 200 రూపాయల కిలో వరకు ఉన్నది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దానిమ్మలో అత్యధిక పోషకాలు ఉన్నాయి, కాబట్టి దాని పంటకు మరియు దాని దిగుబడికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ దానిమ్మ పంట వైపు మళ్ళాలని కోరుతున్నాము. ఎందుకంటే మన దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం నుండి దేశంకి సరిపోయేటువంటి 70 నుంచి 80% దానిమ్మ అక్కడే సాగవుతున్నది. ఈ మహారాష్ట్ర లోపల వర్షాలు లేకున్నా, అతి తక్కువ వర్షపాతం ఉన్న, అతి తక్కువ నీటి వసతి కలిగి ఉన్న ప్రాంతాలలో ఈ పంట విరివిగా పండిస్తున్నారు. అంటే ఈ మొక్కకు ఎక్కువగా ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ అంటే కొద్దిగా డ్రై రీజన్ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా పండుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన అనంతపూర్ జిల్లా కానీ, కడప జిల్లా కానీ, ఈ జిల్లాల లోపల ఈ దానిమ్మ సాగు అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా కొద్ది ప్రాంతంలో మన నల్గొండ జిల్లాలో కూడా కొద్ది వరకు వేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులకు తక్కువ నీటి వసతితో కలిగి 2 నుంచి 3 సంవత్సరాల లోపల దానిమ్మ పంటను మనము సాగు చేసుకోవచ్చు. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మొదట క్లైమేట్ ఏ విధంగా ఉండాలి అంటే ఎరిడ్ అండ్ సెమీ డ్రై, అంటే పొడి వాతావరణం ఉన్నటువంటి ఈ రీజన్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి కావాల్సిన టెంపరేచర్ జనరల్గా 30 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అంటే దాదాపు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు, చలి ఎక్కువగా ఉన్నటువంటి రీజన్ కాకుండా, అంటే మన రీజన్, మన తెలంగాణ రీజన్ సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్లోకి వస్తుంది. కాబట్టి ఈ పంటను మనం సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ పంటకు ఎటువంటి భూమి అయినా కానీ సరిపోతుంది. అంటే నేల స్వభావము హై ఫర్టైల్, అంటే అత్యధిక ఫలవంతమైన భూమి అయినా పర్లేదు, లేదా లో ఫర్టైల్ భూమి అయినా కానీ సరిపోతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ డ్రై రీజన్లో ఉంటుంది, కాబట్టి డ్రై రీజన్లో ఉన్నటువంటి క్రాప్లో మేజర్గా డీప్ లోమీ సాయిల్స్ అయితే మంచి ఈల్డ్ రావడానికి, కొద్ది వరకు ఈ దానిమ్మ అనేది సెలినిటీ ఆల్కలినిటీని కూడా తట్టుకునే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రకాలటువంటి భూములకు ఈ దానిమ్మ పంట అనేది సాగు చేయడానికి వీలవుతుంది. రెండవది, ఇందులో దానిమ్మ సాగులో ముఖ్యంగా మనం గమనించాల్సింది సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్, అంటే నర్సరీ నుండి మనం తీసుకునే మొక్కల మీదనే ఈ వీటి యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీగా, అంటే ఖచ్చితంగా మంచి నర్సరీని సెలెక్ట్ చేసుకొని 2-3 రకాల పద్ధతుల ద్వారా వీటిని మనము చేసుకో, నర్సరీలో మనకు మొక్కలు లభ్యమై ఉంటాయి. ఒకటి హార్డ్వుడ్ కట్టింగ్ అని, ఎయిర్ లేయరింగ్ అని, తర్వాత టిష్యూ కల్చర్ అని. ఈ మూడు పద్ధతుల ద్వారా జనరేట్ అయినటువంటి మొక్కల్లో టిష్యూ కల్చర్ ద్వారా జనరేట్ అయినటువంటి మొక్కలకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే టిష్యూ కల్చర్ ద్వారా జనరేట్ అయిన మొక్కల్లో, అంటే ఆ ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు డిసీజ్ను కానీ, ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు పెస్ట్ని కానీ ట్రాన్స్ఫర్ చేయకుండా యూనిఫామ్గా ఉంటుంది. కాబట్టి టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి మొక్కలను వాడినట్టయితే మనకు చాలా వరకు, అంటే మదర్ ప్లాంట్ నుండి ఈ ప్లాంట్స్కి వచ్చేటప్పటికి ఎటువంటి వ్యాధులు కానీ డిసీజులు కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి మంచి నాణ్యతమైన గల నర్సరీలో మాత్రమే ఈ మొక్కలు తీసుకోండి. ఈ దానిమ్మలో ముఖ్యంగా మనకు భగవ, మృదుల, గణేష్, జ్యోతి, కాందారి, తర్వాత భగ్వా సింధూర్, ఇవి మేజర్గా పాపులర్ వెరైటీస్ అన్నట్టు. ఇందులో భగ్వా వెరైటీ అనేది చాలా హై డిమాండ్ మరియు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి, ఆపర్చునిటీ ఉన్నటువంటి వెరైటీ. కాబట్టి మనము పొలము ప్రిపేర్ చేసుకున్న తర్వాత 90 రోజులు ఉన్నటువంటి ప్లాంట్స్ని మనం మెయిన్ ఫీల్డ్లోకి, అంటే పిట్స్ తవ్వి మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మామూలుగా మనకు తెలిసిన విషయమే, ఈ పిట్స్ అనేటి 60 సెంటీమీటర్ అంటే 60 సెంటీమీటర్స్ లోతు, 60 సెంటీమీటర్ విడుతు, 60 సెంటీమీటర్ డెప్త్ ఉన్నటువంటి పిట్ను మనం తయారు చేసుకుని, అంటే ఆల్మోస్ట్ 2 ఫీట్ వరకు వస్తుంది అన్న, 2 2.5 ఫీట్ వరకు ఉన్నటువంటి పిట్స్ని తయారు చేసుకొని దాని నుంచి ఇందులో 10-12 ఫీట్ ప్లాంట్స్ మధ్య దూరం, ఎందుకంటే ఇది కొద్దిగా ముక్క ఎక్కువ పెరుగుతుంది కాబట్టి 10-12 ఫీట్స్ ప్లాంట్స్ మధ్య దూరము, మరియు 13-15 ఫీట్ల
రోటూరు అంటే మొక్కలకు మొక్కలకు 10 నుంచి 12 అయితే, రోకు రోకు అంటే 13 నుంచి 15 ఫీట్లు మాత్రం దూరం ఉంచాల్సి ఉంటుంది. మాన్సూన్ లోపల ఇప్పుడు మనం ఏ విధంగా పిట్ తయారు చేసుకున్నాము అన్న విషయం తెలిసే, పిట్ లోపల వర్మీ కంపోస్ట్ కానీ, ఫామ్ యార్డ్ మెన్యూరు, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత నీమ్ కేక్ కొద్ది అంత మనం డంగ్ ఫామ్ యార్డ్ మెన్యూర్లో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉంటే మనం కొద్దిగా గుళికలు చల్లుకుంటే మనకు కొన్ని రోజుల వరకు దాన్ని నర్సరీ నుండి వచ్చినటువంటి మొక్కల్ని కాపాడుకోగలం. కాబట్టి పోమగ్రనేట్ని మనం మేజర్గా మన ఇండియా లోపల జూలై నుంచి ఆగస్ట్ లోపల ట్రాన్స్ప్లాంట్ చేయకపోవడం ఉత్తమము. ఎందుకంటే అప్పుడు మనకు భూమి లోపల సఫిషియెంట్గా మాయిశ్చర్ ఉంటుంది, వర్షాలు పడుతుంటాయి కాబట్టి మొక్క పెరగడానికి ఈజీగా ఉంటుంది. ఈ మొక్క నాటిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల లోపల మనకు దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనము అంతర పంటగా వేరే పంటలను సాగు చేసుకోవచ్చు. కాబట్టి మీకు 2-3 సంవత్సరాల వరకు ఆదాయం లేదు అనే ఉద్దేశం లేకుండా అందులోపల మీరు వేరే పంటలను సాగు చేసుకుని అప్పటి వరకు ఉన్నటువంటి మీ ఈ ప్లాంట్స్ 2-3 సంవత్సరాలు అయ్యేంత వరకు మీరు వేరే పంటను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నట్టయితే మనకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఫర్టిలైజర్ అప్లికేషన్ కానీ, తర్వాత వాటర్ను కూడా ఈ సెమీ ఎరిడ్ రీజన్లో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి, డ్రై రీజన్లలో కాబట్టి వాటర్ను కూడా కన్జర్వ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం కలుపును కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అంటే నీరు వేస్టేజ్ కాకుండా ఉండడంతో పాటు కొందరు షీట్ల మీద షీట్ వేసుకున్నట్టయితే, షీట్ కింద మన డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా దాదాపుగా వాటర్ లాస్ అనేది మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. వాటర్ లాస్తో పాటు మనం కలుపు కూడా మనం నివారించుకునే ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి, మనం ఇందులో దానిమ్మ లోపల మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు జామకైతే ఏ విధంగా ట్రైనింగ్ ప్రూనింగ్ చేశామో సేమ్ అదే పద్ధతి కూడా ఇక్కడ మనం చేయాల్సి ఉంటుందంట. ట్రైనింగ్ ప్రూనింగ్ చేయడం వల్ల అంటే పైన మొక్క పెరిగిన తర్వాత ముందు కొన భాగాల్ని తుంచడం వలన మొక్కకు ఒక సైజులో ఏర్పడిపోతుందన్నమాట. అంటే ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ ఉండి దిగుబడి ఎక్కువ రావడానికి మళ్ళా మనకు స్ప్రేయింగ్ కానీ హార్వెస్టింగ్ కానీ టైంలో మొక్క నుండి ఈజీగా మనం అంటే తెంపుకోవడానికి కానీ లేదా స్ప్రేయింగ్ చేయడం కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ ట్రైనింగ్ ప్రూనింగ్ అనేది మొక్క షేప్ వచ్చేటట్టు అంటే 60 నుంచి 80 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు అయిన తర్వాత ఆ మొక్కను కొంచెం పెంచిన తర్వాత పైన తుంచేసి మళ్ళీ సైడ్ బ్రాంచెస్లో ఆ తుంచడం వల్ల మొక్క ఒక ఒక షేప్కు వచ్చేస్తుంది అన్నట్టు, ఒక ఆకారం సంతరించుకొని మనకు అనుగుణంగా తయారవుతుంది. ఈ దానిమ్మ లోపల మేజర్గా మనకు కొన్ని రకాల పెస్ట్లు మనకు కనిపిస్తుంటాయి మొదటి నుంచి. ఈ పోమోగ్రానేట్ వేడి వాతావరణంలో ఉంటుంది కాబట్టి కొన్ని అత్యధిక డ్యామేజ్ చేసేటువంటి దాంట్లలో పోమోగ్రానేట్ బటర్ఫ్లై లేదా ఫ్రూట్ బోరర్ అంటారు. ఇదేంటంటే మేజర్ పెస్ట్ అంటే పండు డెవలప్ అయ్యే టైం లోపల ఈ పెస్ట్ అనేది అంటే ఫ్రూట్ బోరర్ అనేది లోపలికి వెళ్ళి లోపల ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అంటే ఆ పండును తొలిచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పండుకు యొక్క క్వాలిటీ మార్కెట్లో విలువ కానీ తగ్గిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే ఈ పండు డెవలప్ అవుతున్న టైంలో ఈ బ్యాగింగ్ సిస్టమ్ను కూడా చేస్తున్నారు. అంటే బ్యాగింగ్ అంటే బయట నుంచి క్యాటర్పిల్లర్ వచ్చి దానికి అటాక్ చేయకుండా ఇప్పుడు మన నాగ్పూర్ రీజన్లో కానీ మన మహారాష్ట్రలో ఇటువంటి పద్ధతిని ఫాలో అవుతున్నారు. దాంతోపాటుగా క్యాటర్పిల్లర్, ఈ క్యాటర్పిల్లర్ను కూడా మనము పండుగు హోల్ చేసి లేదా మనకు కాండం మధ్యలో హోల్ చేసి అందులో వల్ల చిన్న రంధ్రాలు చేసి మనకు మొక్కకు చనిపోయేట విధంగా చేస్తుంది. కాబట్టి ఈ ఇటువంటి రెండు పెస్ట్లను మనము మామూలుగా వాడేటువంటి క్లోరోపైరిపస్ కానీ లేదా కార్బన్ బైసల్ఫైడ్ కానీ కిరోసిన్ క్లోరోఫామ్ ఇటువంటి వాటితో కూడా ఈ క్యాటర్పిల్లర్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో వచ్చేటువంటి వ్యాధులలో బ్యాక్టీరియా లీవ్ స్పాట్ లేదా ఆయిలీ లీవ్ స్పాట్ అంటారు. అంటే ఇది స్మాల్ అంటే చిన్నగా డార్క్ బ్రౌన్ వాటర్ స్పాట్స్ లాగా మొక్క మన ఆకుల మీద ఏర్పడుతుంటాయి. ఇది దాని చిన్న చిన్న కొమ్మల మీద కానీ ఫ్రూట్స్ మీద కానీ వీటి మీద కూడా మనం చూడొచ్చు. అంటే షైనింగ్ అపీరెన్స్ ఉండి
ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఇట్లా షైనింగ్లా మెరిచిపోతుంటుంది అన్నట్టు. అంటే బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ మనకు ఆకుల మీద కానీ, కొమ్మల మీద కానీ, లేదా ఫ్రూట్స్ మీద కానీ, ప్రతి చోట మీద ఉంటుంది. దీనికోసం మనం జనరల్గా స్ట్రెప్టోసైక్లిన్ వాడినట్టయితే, స్ట్రెప్టోసైక్లిన్ 0.5 gram per liter వాడి మనం దీన్ని తగ్గించుకోవచ్చు. కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఫ్రూట్ క్రాకింగ్ అండ్ ఫ్రూట్ స్ప్లిట్టింగ్. అంటే దీని అంటే మనము కాయ పగిలిపోతుంది. ఇట్ ఈస్ ఈ కాయ అనేది ఎందుకు పగిలిపోతుంది అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇరిగేషన్ని మనం సక్రమంగా వినియోగించకపోతే, అంటే కంప్లీట్గా డ్రై చేసి ఎండబెట్టి మనం వాటర్ ఇవ్వడము, లేదా కొన్ని రోజుల వరకు వాటర్ ఇవ్వకుండా ఉండడము, మేజర్గా మన భూమిలో గల బోరాన్ డిఫిషియన్సీ ఉన్నట్టయితే, తర్వాత ఈ వాతావరణం కూడా ఒకటేసారి సడన్గా మారిపోయి ఈ విధంగా ఉన్నప్పుడైతే ఈ పండు అనేది పగిలిపోతుంది, మనకు మార్కెట్లో మంచి రేట్ రావడానికి ఉండదు. కాబట్టి బోరాన్ డెఫిషియన్సీని మనం ముందు నుంచి కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మొక్క నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత బోరాన్ డెఫిషియన్సీ లేకుండా మనము దానికి సంబంధించినటువంటి పోషకాలను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించవచ్చు. ఇంకోటి బోరాన్ కూడా మనము 0.1 grams మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి మనకు ఇందులో మేజర్గా సన్బర్న్ అనేది ఉంటుంది. అంటే ఎండకు, అంటే హార్వెస్ట్ టైంలో సన్బర్న్ అని అంటే నల్లబడిపోతుంటాయంట, అంటే కాయ పైన నల్లగా మారిపోతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మంచి రేటు పలకడానికి వీలుండదు. అంటే ఈ సన్బర్న్ నుంచి కాపాడుకోవాలంటే చాలామంది రైతులు ఇప్పుడు ఈ బ్యాగింగ్ సిస్టమ్ను అలవాటు చేసుకున్నారు. అంటే బ్యాగ్స్ ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పండు కొద్దిగా పెరిగిన తర్వాత వాటికి బ్యాగ్ టైప్ ఒకటి పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పండు ఈ ఫ్రూట్ బోరర్స్ నుంచి కానీ, లేదా ఇటువంటి సన్బర్న్ నుంచి కానీ మనం కాపాడుకోగలిగి పండు క్వాలిటీ బాగుండే విధంగా చూస్తున్నాం అన్నట్టు. దానివల్ల మనకు మార్కెట్లో మంచి రేటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొమగ్రనేట్ని మనం, అంటే ఈ దానిమ్మను పండు స్టార్ట్ అయినటువంటి 150 to 160 or 170 రోజులలో మనం పూర్తి స్థాయిలో డెవలప్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనము మంచి సైజు వచ్చిన తర్వాతనే మనము మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి దానిమ్మ ఇయర్ రౌండ్ డిమాండ్ ఉంటుంది. అంటే సంవత్సరాంతము మనకు పొమగ్రనేట్ డిమాండ్ ఉంటుంది. మనం లోకల్ మార్కెట్లో కూడా మినిమంగా 80 to 120 rupees మనం అమ్ముకోవడానికి వీలవుతుంది. కాబట్టి పండ్లు తెంపిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది హీట్ ఫ్రూట్ లాగా ఉంటుంది కాబట్టి వాటిని కూల్ చేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి చేయడానికి వీలవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పైన ఉన్నటువంటి ఈ జాగ్రత్తలు పాటించి దానిమ్మ పంటను మార్కెటింగ్ కూడా మనకు ఈజీ కాబట్టి ఈ మార్కెటింగ్ మంచిగా చేసుకొని దానిమ్మలో అత్యధిక లాభాలు సాధించాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.